అంతేకాకుండా మీరు చెప్పే మాట ఏమరా అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు చెప్పే మాట సైకో సరే సైకో అని మాట్లాడుతున్నారు ఒకటే మాట చెప్తున్నా ఎవరు సైకో అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకునే నినాదం ఏమరా అంటే పేదవాళ్ళకు పెత్తందారులకు మధ్యన యుద్ధం అని చెప్పినాడు ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పినారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ చెప్పే మాట ఏమి తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది పులివెందుల్లో ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది బెంగళూరులో ప్యాలెస్ ఉంది ఇన్ని చోట్ల ప్యాలెస్లు ఉండే జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎట్లయితాడు అని మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళము జగన్మోహన్ రెడ్డి పేదవాడు అని చెప్పి ఏ రోజు కూడా చెప్పలే మేము చెప్పే మాట ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల తరపున పోరాడుతున్నాడు అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు పేదవాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నమ్మరు నేను చెప్పే మాట ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల తరపున పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెత్తందారుల తరపున పోరాడుతున్నారు అది ఏ రకంగా అని కూడా మీరు అందరూ అడగండి మేము సమాధానం చెప్తాం చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం తెలియాలంటే ఈ రోజు నిన్నటి గురించి కాదు మాట్లాడాల్సింది 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు మాట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం తెలియాలంటే బిఫోర్ 2004 ఆయన పాలన ఏంటి అనేది మనమందరం కూడా ఆలోచించాలి ఆ రోజు రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర ధరలు పెరిగిన నిరుద్యోగ సమస్య కరువు రాష్ట్రమంతా కరువు రైతుల ఆత్మహత్యలు ప్రజల్లో తిరుగుబాటు ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో ఉండిందిరా ఆ రోజంటే నక్సలైట్లు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంతో మందిని ఆ రోజు హత్య చేసినారు ఎందుకంటే తిరుగుబాటు ఎందుకు వచ్చింది ఆ తిరుగుబాటు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా హైదరాబాదు హైటెక్ సిటీ లాబీయింగు పైరవీలు రియల్ ఎస్టేటు దీనిలపైనే కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా గాలికి వదిలేసినాడు కాబట్టి ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయికి పోయిందిరా ఆ రోజంటే సాక్షాత్తు ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిపైనే బాంబు దాడి జరిగింది ఎక్కడ అలిపిరిలో ఆ స్థాయిలో తిరుగుబాటు వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు ఆ రోజు అంతెందుకు సార్ నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చింది సింగిల్ హ్యాండ్ గణేష్ విక్టరీ వెంకటేష్ గారిది గణేష్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో ఏం చూపించినారంటే వైద్య వ్యవస్థ గురించి చూపించినారు ప్రభుత్వ హాస్పిటల్లు ఏ రకంగా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లు ఏ రకంగా దాన్ని ఎన్కేష్ చేసుకున్నాయని చెప్పి ఒక సినిమా తీస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉండే డాక్టర్లు అందరూ కూడా అజిటేషన్ చేసినారు ఏంది మా గురించి ఇంత ఘోరంగా చూపిస్తారా అని ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే బిఫోర్ 2004 మన రాష్ట్రంలో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవన్నీ కానీ సీన్ కట్ చేస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అయిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ ఫీజు రీఎంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ 4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ జలయజ్ఞం కింద ప్రాజెక్టులు 104 108లు ఇల్లు హౌసింగ్ ఎంతమందికి కావాలంటే అంతమందికి హౌసింగ్ పెన్షన్స్ ఇది కాకుండా డెవలప్మెంట్ ఇది కాకుండా పొలిటికల్గా ఎవడొచ్చి సాయం అడిగితే వానికి సాయం అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ సరే రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినారు 2014లో నీకు అవకాశం ఇస్తే మళ్ళీ నువ్వు ఏం చేసినావు మళ్ళా జన్మభూమి కమిటీలు మళ్ళా నీరు చెట్టు కార్యక్రమాలు మళ్ళా దోమలపైన దండయాత్రలు మళ్ళా అమరావతి మళ్ళా రియల్ ఎస్టేటు మళ్ళా లాబీయింగు మళ్ళా పైరవీలు మళ్ళా నువ్వు జనానికి చేసిన మోసానికి ఒక్కసారి నిన్ను దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చినారు జగన్ సార్కు 151 సీట్లు ఇచ్చినారు కదా మళ్ళీ ఈరోజు జగన్ సార్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటివి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు డెవలప్మెంట్ చేస్తున్నాడు పొద్దున్న లేస్తేనే ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలని మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ 125,000 ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చినాడే ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఓన్లీ ఆన్ మెరిట్ ఎక్కడైనా రికమెండేషన్లు చెల్లినా ఏం 125,000 ఉద్యోగాలు కాదా వాళ్ళు ఉద్యోగస్తులు కాదా వాళ్ళు చదువుకునేళ్ళు కాదా వాళ్ళకి అవకాశం కాదా అది ఏ రకంగా చెప్తారా ఉద్యోగాలే కాదని అది అయిపోయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 48,000 ఉద్యోగాలు కోవిడ్ టైంలో ఎంతోమందికి అవుట్ సోర్సింగ్ ఇది మన స్టాఫ్ నర్సు పోస్టులు కానీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కానీ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కానీ ఎంతమందికి ఇచ్చిన ప్రతి ఉద్యోగం కూడా బేసింగ్ ఆన్ మెరిట్ ఎక్కడ కూడా లాబీయింగులు కానీ పైరవీలు కానీ ఉద్యోగాలను 5,000కో 10,000కో 20,000కో 100,000కో అమ్ముకోవడం కానీ జరగలేదే ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి ఇవి ఏవి కూడా మీరు ఓర్చుకోలేకుండా పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య 100కి 100% రాబోయే ఎన్నికలు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన యుద్ధం డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన పేదవాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి పక్కన ఇది మా కాన్సెప్ట్ అని చెప్తే కానీ ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు తెలివి లేని మాటలు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కింద ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ ఇది నా సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేను నందికొట్టుకూరుకు వచ్చినారు కాబట్టి దీనిపైన కూడా నేను క్లారిటీ ఇవ్వాలా
ఆయన ఏమంటాడంటే వీలైతే ప్రజాసేవ చేయండి అంతే తప్ప దౌర్జన్యాలు రౌడీజం చేస్తే సహించను అంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా బాగా చెప్పినారు సార్ బాగా చెప్పే ముందర మీరు ఒక విషయం ఏమ ఆలోచించాలా అంటే మీ పక్కన ఎటువంటి వ్యక్తిని పెట్టుకొని మీరు ఈ మాట మాట్లాడుతున్నారు మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి గురించి మీకు తెలుసా తెలియదా లేదా తెలిసినా తెలియనట్టు మీరు నటిస్తున్నారా నిన్నగాక మొన్న మాండ్ర శివానంద రెడ్డి పైన అతని భార్య పైన మంచిరేవులలో 142 ఎకరాలు కబ్జా చేశారని ఒక కబ్జా కేసు ఉంటే దాంట్లో సుప్రీం కోర్టు నిన్ననే డైరెక్షన్ ఇచ్చింది అవి గ్రేహౌండ్స్ భూములు దీంట్లో శివానంద రెడ్డికి గాని అతని భార్యకు గాని అతని అనుచరులకు గాని లేదా పార్ట్నర్లకు గాని దీంట్లో ఎటువంటి రైట్ లేదు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీం కోర్టు సార్ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి రిపోర్ట్ అటువంటి కబ్జా కోరును పక్కన పెట్టుకొని మీరు చెప్పేది ఏం సార్ దౌర్జన్యాల గురించి మాట్లాడతారా సార్ నేను విమర్శించడం లేదు సార్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి మాటలు మీకు చెప్తున్నా అంతే కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే రెండు రోజుల క్రితం బుద్వేల్లో హైదరాబాద్ బుద్వేల్లో దళితులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ను దళితులను బైపిచ్చి బెదిరించి గవర్నమెంట్ దగ్గర కన్వేయన్స్ సర్టిఫికెట్ కన్వేయన్స్ డీడ్ తెచ్చుకొని 60,000 గజాలు రిజిస్టర్ చేపించుకుంటే పేదవాళ్లను బెదిరించి బైపిచ్చి ఈ శివానంద రెడ్డి కబ్జా చేసినాడని చెప్పి బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు రేపో ఎల్లుండో నేను కోర్టుకు పోతా పిల్లేస్తా ఇవి ఖచ్చితంగా పేదవాళ్ళకే దక్కాల పేదవాళ్ళ దగ్గర నుంచి 10,000 గజానికి కొనుక్కొని ఈరోజు మార్కెట్లో 100,000-150,000 అమ్ముతున్నాడని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు సార్ సార్ మీరు గమనించాల్సింది ఈ మాటలు చెప్తుండేది సిద్ధార్థ రెడ్డి కాదు అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే ప్రముఖ మీడియా ఛానళ్ళన్నీ శివానంద రెడ్డి అనే వ్యక్తి నయీం లాంటి క్రిమినల్స్ తో సంబంధాలు పెట్టుకొని కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించినాడని చెప్పి ఎన్టీవీ లాంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేసినాయి సార్ అవి చెప్పింది నేను కాదు సార్ మన రాష్ట్రంలోని ప్రముఖ మీడియా ఛానళ్ళు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వాళ్ళని అడగండి అంతేకాకుండా కొండాపూర్లో ఒక చెరువుని కబ్జా చేసినాడని చెప్పి అప్పటి శేరలింగంపల్లి ఎమ్మెల్యే అయినటువంటి బిక్షపతి యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి శివానంద రెడ్డి ఈ కబ్జాకు కారణమని మాట్లాడినాడు సార్ అంతేకాకుండా శివానంద రెడ్డి గారు అతని సర్వీస్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాడు సార్ అతను చేసిన తప్పులు కబ్జాలు ఎక్కడ బయటపడిపోతాయో అని చెప్పి ఆ రోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్న అంశాలు సార్ మీకు చెప్తున్నవి ఆన్ రికార్డే ఇన్నుంటే ఆఫ్ ది రికార్డ్ ఎన్ని ఉంటాయి సార్ వీళ్ళు చేస్తున్న పని ఏందిరా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో అంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఏమైనా అసైన్డ్ భూములు ఉంటే అక్కడున్నే దళితులను పిలుచుకొని బైపిచ్చి వాళ్ళ దగ్గర జీపీఏ చేసుకొని ఆ తర్వాత గవర్నమెంట్లో మేనేజ్ చేసి గవర్నమెంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకునే తర్వాత కన్వేయన్స్ డీడో ఇంకొక రకంగానో వాటిని రిజిస్టర్ చేపించుకొని ఒరిజినల్ పట్టాలు రైతులకు ఇప్పించుకొని వాటి దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకొని కోటాను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు సార్ దయచేసి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్ర ప్రజలైన తెలంగాణ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఇటువంటి వ్యక్తులను పెట్టుకొని ఇటువంటి రాక్షసులను ఎందుకు చెప్తున్నానంటే సార్ మీ పక్కనుండే వాళ్ళని జైలుకు పంపించింది మీరే సార్ మీ పక్కనుండే పాణ్యం ఎమ్మెల్యే అయిన గౌరవ వెంకటరెడ్డి గారిని అతనికి లైఫ్ పడేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరే సార్ ఈరోజు వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత లైఫ్ ఇచ్చినారో మమ్మల్ని అడగద్దండి సార్ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలను అడగండి కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టుకొని మా వయసు చాలా చిన్నది సార్ ఇంత చిన్న వయసులో మీరు వేరే అలిగేషన్స్ ఏమేమి చేస్తారో తెలియదు కానీ ఎంతసేపు మాట్లాడినా దౌర్జన్యం హింస వీళ్ళపైన క్రిమినల్స్ క్రిమినల్ రికార్డ్స్ అని చెప్తున్నారు కదా సార్ మా జీవితంలో మేము పోయింటే క్రిమినల్స్ జోలికి పోయినాం తప్ప సామాన్యుల జోలికి అమాయకుల జోలికి మేము ఎప్పుడు కూడా పోలేదు పోము కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జనాలు వచ్చినారు మీటింగ్ సక్సెస్లు అయినాయి అని చెప్పి అక్కడ ఇక్కడ అని మీరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు యువగలం సక్సెస్ అని మీ నాయకత్వానికి మా నాయకత్వానికి ఒకటే తేడా చెప్తా జనాలున్నే కాడ డ్రోన్లు పెట్టుకునేటోళ్ళు మీరు డ్రోన్ పోయినంత దూరం జనాలుండేది మాకు అది మీకు మాకు తేడా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దయచేసి ఆధారం లేకుండా ఆరోపణలు చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.